ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నదని బీజేపీ శాసనసభ్యులుగా మేము నిలదీస్తూ ఉంటే ప్రభుత్వం ఒత్తిడిల మేరకు మా గొంతులు నొక్కేశారు. అసలు సాంకేతికంగా రెండు బిల్లులు కలిపి పెట్టేటువంటి ఆస్కారం లేని దాన్ని ఇవాళ రాజకీయ దురుద్దేశంతోనే ఇవాళ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ బిల్లు పెట్టాల్సింది. అదే రకంగా మిగతా బీసీకి సంబంధించిన బిల్లు ఏదైనా పెట్టాలంటే బీసీ సంక్షేమం ద్వారా బిల్లు పెట్టాల్సింది పోయి రెండింటిని మిళితం చేసి ఆ రకంగా ఈరోజు ఒక గందరగోళాన్ని సృష్టించి ఒక రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతోనే ఎట్లాగూ వారు ప్రవేశపెట్టినటువంటి మతపరమైన రిజర్వేషన్లు అటు న్యాయస్థానంలో చెల్లవు కాబట్టి ఆ నెపంతో ఎస్టీలకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తూ ఉన్నది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ ప్రభుత్వము చాలా స్పష్టంగా ఎస్టీ జనాభా 9.08 జనాభా ఉంటే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఈ 6% నుంచి 9% పెంచే అవకాశము మీకు చాలా స్పష్టంగా ఉంది. అమలు చేయాలని చెప్పి కూడా గత సంవత్సరం క్రితమే హైకోర్టు ప్రభుత్వానికి సూచించినప్పటికీ కూడా నిజంగా మీకు గిరిజనుల మీద ఆదివాసుల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ హైకోర్టు యొక్క తీర్పును ఆదేశాన్ని ఎందుకు అమలు చేయలేదని చెప్పి నడుతున్నాను. ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ ఎస్టీలలో కాయత లంబాడీలు లేదా ఇవాళ వాల్మీకి బోయలు లేదా ఇవాళ పులేకు సంబంధించినటువంటి అనేక మంది ఇవాళ రజకులు గంగపుత్రులు కూడా ఎస్టీలో కలపాలని డిమాండ్ ఉంటే దానిని ఏమాత్రం కూడా పరిగిలోకి తీసుకోకుండా పైపెచ్ వడ్డెరలు కూడా ఇవాళ ఎస్టీలో కలపాలని చెప్తా ఉంటే వాళ్ళని పరిగిలోకి తీసుకోకుండా ఇవాళ మీ ద్వారానే అమలైనటువంటి ఈ 9% అమలు చేసి అదనంగా ఈ యొక్క వడ్డెరలు రజకులను గంగపుత్రులను వాల్మీకి బోయ లేదా కాయత లంబాడి ఈ యొక్క పూలేకు సంబంధించిన వర్గాలను కూడా మరి అదనంగా మీరు 12% భవిష్యత్తులో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు ముసుగులో ఎస్టీలకు ఈరోజు ఈ ప్రభుత్వం తీర నిర్ణయం చేస్తూ ఉన్నది. నేను సూటిగా అడుగుతున్నాను, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 9% మీరు ఈరోజు ఈ 6% ఎస్టీలకు జనాభా ఉంది అని చెప్పినటువంటి హైకోర్టు తీర్పును ఎందుకు మీరు ఖాతరు చేయలేదు? మీకు ఎస్టీలకు ఉన్నటువంటి పట్ల చిత్తశుద్ధిది తేటతెల్లమవుతున్నది. పైపెచ్చి వల్ల 12% ఏదైతే బీసీ ఈ కేటగిరీ కిందనే మేము పెంచుతామని చెప్తున్నారో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పదే పదే, మతపరమైన రిజర్వేషన్లు కాదు, ముస్లింలకు మాత్రం కాదు అని చెప్తున్నారు. మీరు నోటిఫికేషన్ ఇచ్చింది ఒకసారి మీరు చదివి చూసుకోండి, చదివి చూడండి. నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా కూడా మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్ అమంగ్ ముస్లిమ్స్ అన్నప్పుడు మరి మిగతా వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి, మిగతా వాళ్ళు విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదంటే మత కోణంలో మీరు ఎందుకు ముస్లింల వెనుకబాటుతనం గురించే మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ హిందువులను కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా అనేక మంది పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు ఆ రకంగా మరి ఎంక్వైరీ చేయమని కానీ ఆదేశాలు ఇవ్వలేదు? దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం స్పష్టమవుతున్నది. పైపెచ్చి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 12% ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి ప్రకటించిన మీరు మరి ఈరోజు మాట మార్చి కొత్త భాషను చెప్పి ఈరోజు మతపరమైన రిజర్వేషన్ కాదు అని చెప్తున్నారు మీరే. ఈ లౌకికవాద రాజ్యంలో ఒక మతానికి సంబంధించిన రిజర్వేషన్లు కల్పించడానికి 12% జనాభా ఉందని చెప్తున్నారు మీరే. 12% ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇవాళ కల్పిస్తున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి, దాని మతలం ఏమిటి? ఇవాళ అర్థం చేసుకునేటువంటి అమాయకులు కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీసీలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీరు. ఇవాళ తమిళనాడు తరహా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్తున్నారు మీరు. ఇవాళ తమిళనాడులో 50% బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు 30%, ఎంబీసీలకు 20%. మరి తమిళనాడులో మరి ఆ యొక్క జనాభాకు అనుగుణంగా 69% రిజర్వేషన్లు కొనసాగుతూ ఉంటే ఇవాళ 54% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నదని సమగ్ర కుటుంబ సర్వే నివేదిక చెప్పా అని చెప్పి
ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటించారు. మీరు ఇవాళ బీసీల రిజర్వేషన్ శాతం పెంచుతామనేటువంటి ఆలోచన మీకు రాలేదంటే బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమవుతున్నది. ఈరోజు చెప్తున్నారు మీరు బీసీ కమిషన్కు మేము ఆదేశాలు ఇచ్చాం, టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఇస్తా ఉన్నాం 3 సంవత్సరాల తర్వాత. ఇవాళ బీసీల మీద ప్రేమ ఎందుకు అంటే ఓట్ల కోసం. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆదర బాదరగా తప్పుడు తలకతో సుధీర్ కమిటీ నివేదికలు తీసుకొని బీఎస్రాములు బీసీ కమిషన్ ద్వారా ముస్లింల యొక్క రిజర్వేషన్లు సిఫార్సు చేయించిన మీరు ఎందుకు ఇవాళ 25% మాత్రమే దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ రిజర్వేషన్లు పెంచుదామనేటువంటి మీకు ఆలోచన ఎందుకు రాలేదు? బీసీల పట్ల ఎందుకు మీకు మమకారం లేదని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీలు కూడా ఇవాళ దాదాపు ఇవాళ ఎస్సీ జనాభా కూడా 18% జనాభా ఉందని మీరే మీ లెక్కల ద్వారా చెబుతున్న మీరు 15% ఎందుకు పరిమితం చేస్తా ఉన్నారు? ఈ రిజర్వేషన్ బిల్లునే ఎస్సీల కోసం కనీసం 1% 2% పెంచుతామటువంటి మాట వరుసకైనా ఎందుకు ఈ బిల్లు పెట్టబడలేదు? మీరు ఈరోజు చెప్తున్నారు ఎస్సీలు ప్రస్తుతున్నారు కాబట్టి మేము ఎస్సీలు కూడా భవిష్యత్తులో 1% అదనంగా ఇస్తామని చెప్పి 3 సంవత్సరాల తర్వాత అంటున్నారంటే ఇది ఈ యొక్క ప్రభుత్వం యొక్క దివాలు కోర్తానికి అర్థం పడుతున్నది. మీరు చెప్పారు మా మేనిఫెస్టో దానికి కట్టుబడి ఉన్నామని, ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఎస్టీలు పెంచుతున్నామని, ముస్లిం రిజర్వేషన్ పెంచుతున్నామని నేను అడుగుతున్నాను. ఇవాళ మీ మేనిఫెస్టోలో కూడా దివ్యాంగుల కోసము 3% రిజర్వేషన్లు ప్రకటించింది వాస్తవమా కాదా? ఇవాళ దివ్యాంగుల గురించి మాట మాట్లాడితే ఇవాళ మాట్లాడకపోవడం, మాట వరుసకైనా 3% రిజర్వేషన్లు దివ్యాంగులకు కూడా ప్రవేశపెడతామంటే మాట ఎందుకు రావటం లేదు? అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదని అడుగుతున్నాను. ఒక మతపరంగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో మీరు పబ్బం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవాళ మరి మానవత హృదయం లేకుండా 3% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు ఇవాళ మాట వరుస కూడా దివ్యాంగుల యొక్క మాట గురించి మాట్లాడతలేదని చెప్పి కూడా మేము బీజేపీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక అంశాల మీద మేము మాట్లాడడానికి మేము చర్చిస్తామంటే నిన్న బీఎస్సీలో మా సభ్యులు మరి ఈ యొక్క బిల్లులు పెట్టే సందర్భంలో చర్చకు సిద్ధమని చెప్పితే చర్చ కోసం ఎంతటికైనా సిద్ధమని చెప్పిన మీరు ఎందుకు ఇవాళ ప్రభుత్వం మా దాట వేస్తూ ఉన్నది? ప్రభుత్వం ఇవాళ ఎందుకు మాట మారుస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒకవైపు సుప్రీంకోర్టులో 50% పైగా ఉన్నదాన్ని ఇవాళ లీగల్ స్క్రూటినీ ఉందని ఒకవైపు చెబుతూనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టే ప్రయత్నం ఎంతవరకు సబమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవైపు అన్ని రాష్ట్రాలకు మరి స్వేచ్ఛనివ్వాలి అధికారాలు ఇవ్వాలని చెప్పడం ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏదైతే ఇవాళ ఈ యొక్క ఇండియన్ యూనియన్ గా పరిగణించి ఆయా రాష్ట్రాల రిజర్వేషన్ల యొక్క స్వేచ్ఛ ఈ రాజ్యాంగానికి లోబడి ఉండాలని చెప్తే రాజ్యాంగానికి కాదని అదనపు అధికారాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మీరు కోరుతున్న మీరు నిజంగా ఎస్టీల రిజర్వేషన్లలో పెంపుదల కావాలంటే ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఎస్టీలు జాబితాలు చేర్పించాలంటే దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉన్నది. కేంద్రం జోక్యం అవసరం లేకుండా ఉన్న వర్గాలను అదనంగా శాతాన్ని పెంచుకునే అవకాశం దాన్ని విస్మరించి ఇవాళ కేంద్రం మీద నెపం పెట్టే ఏదైతే కుట్ర బండుతున్నారో నిజంగా చిత్తశుద్ధి ఉంటే యథావిధిగా 9% వెంటనే ఉన్నతిని వర్గాలకు ఇవాళ మీరు రిజర్వేషన్లు పెంచండి. ఎస్టీలలో ఎస్సీలకు రిజర్వేషన్ పెంచండి, అదనపు కులాలను కలిపేదానికి ప్రయత్నం చేస్తే మీరు భవిష్యత్తులో దాని గురించి ఆలోచన చేయండి. తప్పితే ఉన్న వాటికి ఇవాళ ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఎంఐఎం యొక్క అజెండాను అమలు చేయడానికి ఎంఐఎం యొక్క ఒత్తిడికి లొంగిపోయి ఇవాళ ఆత్మగౌరవ పోరాటం చెప్పిన మీరు తెలంగాణ విమోచన దినాన్ని దాన్ని కూడా ఎంఐఎం యొక్క ఒత్తిడికి లొంగి విస్మరించిన మీరు ఖచ్చితంగా ఇవాళ అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు, అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడలేకుండా నిలదీస్తే సస్పెండ్ చేస్తున్నారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగ విరుద్ధ చర్యల పట్ల మేము ప్రజాక్షేత్రంకి వెళ్తాం, ఈ ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం. ప్రజలు మా పక్కన ఉన్నారు, బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు మా సభ్యులు స్థానిక సంస్థల్లో ఈ యొక్క రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. అది మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ అయినా మున్సిపాలిటీలైనా పంచాయతీలైనా భవిష్యత్తులో ఈ 12% కనుక మతపరమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు ముస్లింలకు బీసీ దర్జా ఇచ్చినట్టంటే అసలు బీసీలు ఏం కావాలి? అసలు బీసీలకు మీరు ఈ రకంగా అన్యాయం తలపెడుతుంటే మాకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఈ రకంగా మరి ఈ మతం ముసుగులో బీసీలకు రిజర్వేషన్ల పేరు మీద బీసీ ఈ కేటగిరీ కేటాయించి ఉన్నటువంటి మా హక్కులను కాలరాస్తే
సహించేది లేదని చెప్పి కూడా ఈరోజు బీసీని అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. 33% స్థానిక సంస్థల్లో ఇవాళ రాజకీయంగా రిజర్వేషన్లు ఉంటే ఆ 33%లో మరి సింహ భాగాన్ని బీసీ ఈ పేరు మీద ముస్లింలు కాజేస్తూ ఉంటే వాళ్ళు కూడా బీసీ ముస్లింసే కదా అని చెప్పి ప్రభుత్వం వత్తాల్సి పలకడం ఎంతవరకు సమదు. బీసీలు తేల్చుకోబోతున్నారు, బీసీలు ఆలోచన చేస్తూ ఉన్నారు, మా యొక్క హక్కులను కాల్దేసే దానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ ప్రజా సంఘాలతోని బీసీ సంఘాలతోని మేమందరం కూడా రాబో రోజులతో తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెకు వెళ్తాం, ఇంటింటికి కదులుతాం. ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగ విరుద్ధ చర్యలు, మతపరమైనటువంటి రిజర్వేషన్లను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అనేదొక్కే చర్యలను ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను.